తూర్పు గోదావరి జిల్లా బెక్కోల్ మండలం కాపవరం గ్రామంలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న మైత్రి ఇన్ఫోసిస్ కంపెనీలో సుమారు 200 ఎకరాల సంబంధించి అక్రమ గ్రావెలు కొనసాగుతున్నాయని స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో గతంలో కోర్టు విజిలెన్స్ ఎంక్వైరీ నిర్వహించమని ఆదేశాలు జారీ చేశాయి. కానీ రెగ్యులర్ ఎంక్వైరీగా 2 రోజులు రాజమండ్రి విజిలెన్స్ అధికారులు నిర్వహించి ఈ క్రమంలో స్థానిక మైనింగ్ అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులు కూడా భాగస్వాములను చేసి రిపోర్టులో చేర్చడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరిగి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నిర్వహించి హైకోర్టు నివేదిక అందజేయవలసిందిగా సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించడంతో ఈ రోజు వివిధ జిల్లాలకు చెందిన విజిలెన్స్ అటవీశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తిరిగి స్థల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయంపై మాట్లాడిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, నాగార్జున ఫెర్టిలైజర్స్ సంబంధించిన భూమి 200 ఎకరాలు ప్రభుత్వానికి బదిలీ జరిగిందా అని ప్రశ్నించారు. 15 నెలలు గడుస్తున్న ప్రభుత్వానికి భూమి ఎందుకు బదలాయింపు జరగలేదని ఆయన ప్రశ్నించారు. మీరు దీంట్లో ఏదో ఒకటి చూపించాను కానీ నేను వస్తారు. మీరు చెప్పిన ఏరియాలో ఒక ఎకరం తీసుకొని లేకపోతే కలిసి అడిపెట్ చేసి మొత్తం నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళు, మైత్రి ఇన్ఫ్రా, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ గ్రావెల్ కుంభకోణం చేయడం జరిగింది. దాదాపు ఈ 200 ఎకరాల్లో 400 కోట్ల రూపాయలు గ్రావెల్ కానీ సోలింగ్ కానీ తరలించకపోవాలనేది వీరి ఆలోచన. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోరాటం చేయడం, దాన్ని డిసెంబర్లో నిలుపుదల చేయడం కూడా జరిగింది. డిసెంబర్లో నిలుపుదల చేసిన తర్వాత ఇక్కడ చెట్లు నరికివేత, ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లను దాదాపుగా 200 ఎకరాల్లో 2,000-3,000 చెట్లు, టేక్ కానీ, మ్యాంగో కానీ, క్యాజు కానీ, వేప కానీ, ఇటువంటి పెద్ద ప్రకృతి సంపదని దోచేయటం జరిగింది. అదేవిధంగా గ్రావెల్ కూడా అక్రమంగా తరలించడం జరిగింది. ఆ రెండింటిపైన హైకోర్టుని రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయించడం, దానిలో మొట్టమొదటిగా జడ్జి గారు విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. గౌరవ జడ్జి గారు విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేసిన తర్వాత రాజమండ్రి విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ఇక్కడ 2 రోజుల పాటు విచారణ నిర్వహించి ఆ రిపోర్ట్ని హైకోర్టుకు సమర్పిస్తే హైకోర్టు విచారణ జరిగిన తీరుపైన, విచారణ చేసిన విధానంపైన స్థానిక మైనింగ్ అధికారులను కానీ స్థానిక రెవెన్యూ అధికారులను కానీ విచారణలో భాగస్వాములు చేయటం పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆవేదన వ్యక్తం చేస్తూ మరలా తిరిగి విచారణ నిర్వహించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మరి మీ విజిలెన్స్ అధికారులు ఆధ్వర్యంలో వివిధ జిల్లాల అధికారులు, మైనింగ్ అధికారులు కానీ, విజిలెన్స్ అధికారులు కానీ ఈరోజు పాల్గొనడం జరిగింది. విచారణ